మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి ఉమ్మడి పార్టీల అభ్యర్థి రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో అనుభవంతోటి ప్రజానికానికి సేవ చేయాలన్న తపనతోటి ఒక మహిళగా కూడా ఆమె ఎంతో కీర్తిని ప్రతిష్టని మన ప్రాంతానికి తీసుకొచ్చారు రత్నప్రభ గారికి అదే విధంగా भारतीय जनता पार्टी राष्ट्र जातीय कार्यदर्शि सुनील देवदार गारिकी वेदिकन अलंकरिंचिन पेद्दलकी कार्यक्रम एर्पाटु चेसिन मन डाक्टर हरिप्रसाद गारिकी किरण रायल गारिकी पार्टी पेद्दलकी भारतीय जनता पार्टीलो उन्न पेद्द नायकुलंदरिकी कूडा नेनु मनस्फूर्तिगा नमस्कारालु तेलुपुकुंटुन्नानु जयत्रयात्र अंटे चाला मंदी अर्थं चेसुकोलेकपोयारु कनीसं ई रोजुन अर्थं अव्वालि वाळ्ळकी जनसेन पार्टी भारतीय जनता पार्टी जैत्र यात्रा उरंदर चूपल साषय का दयचे जन सैनिक आलोचन तो पनचेकोवाली एंकंटे उप एन वच्चू प्रभुत् विपरीत दौर्जन्या पापड़ कावाल अनेक प्राता केसल भयपे मन कार्यकर्त मन नायक ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా విపరీతంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేక ప్రాంతాల నుంచి మన సమాచారం వస్తుంది ఏ విధంగా మండలాల్లో గ్రామాల్లో పట్టణాల్లో కూడా కావాలని పోలీస్ యంత్రాంగాన్ని వాడి ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా మంచి మనసుతోటి పోలీస్ శాఖ సహకరించింది జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఎంతో ప్రేమతోటి అభిమానంతోటి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దయచేసి భవిష్యత్తులో కూడా అదే విధంగా మా జనసైనికులను చూసుకోండి మా నాయకులను కూడా మీరు ఆ విధంగా చూసుకోండి ఖచ్చితంగా మీకు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మా జనసైనికులు మా వీరమహిళలు మా కార్యకర్తలని మీకు మనస్ఫూర్తిగా ఈ రోజు తెలుసుకుంటున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏ విధంగా కనివిలిన రీతిలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ సొంత కార్యక్రమంగా ఒక కుటుంబానికి లబ్ధి పొందే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారా ఇది వాస్తవమా చెప్పండి ఎంత ఖజానా వాళ్ళు డొల్ల చేశారు ఎవరి కోసం ప్రజానికారి కోసం మీరు నిజంగా నిజాయితీగా పని చేస్తే ఈ విధంగా ప్రజలు మీ గురించి ఆలోచించరు ఎన్నికల నుంచి మీరు పారిపోతున్నారు ఇతరుల గురించి మీరు విమర్శిస్తున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్ ఏంటి మీకు దమ్ము ఉంటే మరొకసారి నామినేషన్ ఇవ్వండి మీ నోటిఫికేషన్ ఇవ్వండి మీకు దమ్ముంటే ఏ విధంగా మా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి అన్ని ప్రాంతాల్లో పోటీకి నిలబడతామో మీకు చూపిస్తాం అంతేగాని 14 నెలల క్రితం జరిగిన నామినేషన్ 14 నెలల క్రితం జరిగిన నామినేషన్ ని మీరు ఈ రోజు దొడ్డిదారిన మీరు ఎన్నికలు ప్రవేశపెట్టి హడావిడిగా 3 రోజుల ప్రచారంలో ఎన్నికలు పూర్తి చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆదేశించి పార్టీ తరఫున కోట్ల పోరాడదాం కనీసం అక్కడన మనకి న్యాయం జరుగుతనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం రేపు ఉదయం 10 గంటలకు ధర్మాసనం తప్పకుండా మనకి అనుకూలంగా తీర్పిస్తుందని మనందరం కూడా కోరుకుందాం ఏది ఏమైనప్పటికీ కూడా ఎటువంటి ఎన్నికొచ్చినా సరే మన జనసైనికులు మన నాయకులు కంపల్సరీగా మీరు ఒక బాధ్యతతో మీరు వ్యవహరించాలి ఈ రోజు రత్నప్రభ గారి నాయకత్వం మన ప్రాంతానికి ఎందుకు అవసరం భారతీయ జనతా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకుని పొత్తు పెట్టుకున్నారు మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఆ నమ్మకం ఆ రోజు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కలిగింది దాని కోసమే మనం ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం మన ప్రాంతానికి మేలు జరగాలి మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి యువతకి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు యువతందరూ కూడా ఉపాధి రావాలి ఎవరైతే మోసం చేస్తున్నారో ఎవరైతే కేసులు పెట్టుకున్నారో వాళ్ళు ఈ రోజు పరిపాలించుకుంటూ రకరకాలుగా వాళ్ళు విమర్శిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ మాట మీద నిలబడ్డాడు ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు మీ గారిని ఉద్యోగం ఇచ్చారా ఇంటింటికి రేషన్ ఇచ్చారా మద్యం అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా అమ్ముకుంటారని మీకు మనవి చేసుకుంటున్నాను అటువంటి ముఖ్యమంత్రి ఆ మార్పు రావాలి మీలో బాధ్యత పెరగాలి ఇది సామాన్యమైన ఎలికలు కాదు మీరందరూ కూడా గుర్తించాలి మనందరి పైనది ఒక బాధ్యత ఉంది ప్రతి ఒక్కరూ నిలబడాలి పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలి కష్టపడి మీరు నిలబడి ఓటేయాలి ఓటేయించాలి అప్పుడే మనకి విజయం సాధించగలుగుతాం రత్నప్రభ గారు ఒక మహిళగా ఆమె కావాలంటే ఆమె కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండేది
గతంలో ఆమె చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళ కుటుంబంలో అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులు ఐఏఎస్, వాళ్ళ భర్త గారు కూడా ఐఏఎస్. అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి ప్రవేశించి మనమంతు మనం ప్రయత్నం చేద్దామని ఆమె ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా ఆమెను గౌరవించాలి, మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆదరించాలి. అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మన సోదరులపైన, మన బలిజ సోదరులపైన అనేక కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. వాటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారి సమాచారం వచ్చింది. 2-3 వారాల నుంచి నేను ప్రతి మీటింగ్ లో ఈ మాట చెప్తున్నాను, కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున 100% మేము మీకు అండగా నిలబడతాం. నిన్న మొన్న నేను మైసూరవారిపల్లికి వెళ్ళాను, కడప జిల్లాలో రేలే కొడూరులో. పాపం కనివినిన రీతిలో మహిళా సర్పంచ్ ఎన్నుకుంటే కావాలని నిన్న మన ఎంపీటీసీ అభ్యర్థి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కానీ మన నాయకులందరూ కూడా బలంగా నిలబడ్డారు, అవసరమైతే జైలుకి వెళ్తా ఉన్నారు, కానీ ఎంపీటీసీ నామినేషన్ మాత్రం విత్డ్రా చేసుకోమన్నారు. అంత గొప్ప నాయకులు మన పార్టీలో ఉన్నారు, అటువంటి కార్యకర్తలు మన జన సైనికులుగా ఉన్నారు. భయంగా లేకుండా ధైర్యంగా మీరు నిలబడండి, మనకు మంచి నాయకత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళతో పాటు సంప్రదించి అన్ని విధాలుగా మన ప్రాంతానికి అభివృద్ధి జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఈ రోజు మనం ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం కోసం. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చారంటే దేనికోసం? మీ పైన ఒక బాధ్యత పెట్టడానికి కోసం. ఆ బాధ్యతని మీరందరూ స్వీకరించండి, మనస్ఫూర్తిగా కష్టపడండి. రాబోయే రోజుల్లో ఈ 10 రోజులు మీ అందరూ కూడా శ్రమించాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలి, ప్రతి ఒక్కరు కూడా మన అభ్యర్థి రత్నప్రభ గారి విజయాని కోసం మీరు కష్టపడి పనిచేయాలి. దానికోసమే మీ అందరం ఈరోజు మీ దగ్గరకు వచ్చాం. నమస్కరించుకుని ఈ పేరు పేరున మీరు ఎవరైతే ఈ దూర ప్రాంతాన్ని కూడా తరలి వచ్చారో, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారో, స్థానికంగా మన నాయకులు కిరణ్ రాయల్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, అనేక మంది సోదరులు, వీర మహిళలు చాలా మంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, మీరందరూ నిలబడాలి, మీరందరూ పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మీరందరూ కూడా సిద్ధమవ్వాలి. దానికోసమే ఈ కార్యక్రమం. దయచేసి ఆ బాధ్యతని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది, మీరు ధైర్యంగా నిలబడండి, మంచి నాయకత్వం ఉంది, ఆ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కూడా మీరు ఆదరించి మన కలయిక మన రాష్ట్రానికి ఎంతో అవసరం, చాలా అవసరం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు తప్పకుండా మన రాష్ట్రానికి మేలు చేస్తారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేవలం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే మనం పనిచేస్తున్నాం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి కష్టపడి పనిచేయమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.